కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ బ్లాక్ డే నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని రెండవ బొగ్గు గనిపై సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతేకాకుండా బిల్లు పత్రాలను దగ్ధం చేశారు నాయకులు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నేతలు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణి సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త ఆందోళనను కార్మిక వర్గం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నేతలు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ బ్లాక్ డే నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని రెండవ బొగ్గు గనిపై సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతేకాకుండా బిల్లు పత్రాలను దగ్ధం చేశారు నాయకులు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నేతలు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణి సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త ఆందోళనను కార్మిక వర్గం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నేతలు. రెండు వేల 2019 21 తారీఖు నాడు కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరేయడానికి అది తీసేయడానికి బిల్లు పాస్ చేసిన రోజు. దీనికి అన్ని సంఘాలు భారతదేశంలోన బిఎంఎస్ తప్ప ప్రతి సంఘాలు అన్నీ కూడా రైతు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి నిరసన కార్యక్రమం ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. బ్లాక్ డే ప్రకటించాలంటే వాళ్ళ పెట్టిన బిల్లును తగలబెట్టి దీనిపైన దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీలో సమీకరణ కార్మికుల సమీకరణ నవంబర్ నెలలో ఉంటుంది 28 తారీఖు నాడు. అందులో భాగంగానే ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడానికి అన్ని కార్మిక సంఘాలను కలిసి చట్టాలను బిల్లు పాస్ అయింది, చట్టం తీసుకురాదు, రూల్ తీసుకురాదు, దానికోసమే ప్రయత్నాలు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు ఏఐఎఫ్టియు తెలంగాణ ఉద్యోగుల సంఘం టిఎన్టిసి అన్ని సంఘాలు కలిసి మేము ఇక్కడ చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లను 29 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా మార్చి దానికి వ్యతిరేకంగా అలాగే తెలంగాణలోని బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రయత్నం అనేది పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఉంది తప్ప ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల కోసం కార్మికుల కోసం ఏనాడు కూడా పనిచేయని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తున్నాడు. కాబట్టి ఈరోజు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే సింగరేణిలో నిర్వహించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి, బొగ్గు బ్లాక్లను కూడా వేలంపాటను కూడా విరమించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.